హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుష్విత టాక్స్. సో ఈరోజు వీడియో ఏంటిది అంటే, నార్మల్గా అయితే బ్రేక్ఫాస్ట్ అందరూ ఏదో ఒకటి చేసి తింటూ ఉంటాము. సో మేము సండేస్ అయితే, ఇంకా సండేస్ అయితే నేను ఏం చేస్తానంటే బ్రేక్ఫాస్ట్ అమిలి అంటారు కదా, సో చిత్తూరు సైడ్ ఎక్కువగా ఇది తాగుతారనమాట. ఇట్స్ వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. సో ఏమంటే, అమిలి అంటే కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఐడియా లేదు. సో కొంతమందికి ఐడియా ఉన్న వాళ్ళు, సో మీ సైడ్ ఎవరెవరు మీరు తాగే వాళ్ళు ఉంటే కనుక అమిలి, సో నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. సో మేము ఎట్లా ప్రిపేర్ చేస్తాను నా స్టైల్లో అనేది ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. బై బై. సో ఫస్ట్ ఏమంటే, మనము ఏమంటే రాగి పిండి, మళ్ళీ తాగే నీళ్ళు ఉంటాయి కదా, వాటిని రెండింటిని ఇట్లా కలిపేయాలన్నమాట. సో చలి నీళ్ళలో కలిపేసి మళ్ళీ బాగా వేడి చేయాలి, ఐ మీన్ మళ్ళీ ఉడికిపెట్టాలన్నమాట. ఈ నీళ్ళని, రాగి పిండి కలిపిన ఈ నీళ్ళని బాగా ఉడకపెట్టాలి. అంటే నా క్వాంటిటీ నేను ఇలా చూస్తాను. సో మీరు లైక్ కొంతమంది థిక్గా తాగుతారు, కొంతమంది లైట్గా కూడా తాగుతారు. సో మీకు ఎలా తాగాలనిపిస్తే మీరు అలా ఆ క్వాంటిటీలో తీసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో వచ్చేసి ఇప్పుడు మంచినీళ్ళు, అంటే చల్లగా ఉండే నీళ్ళు ప్లస్ రాగి పిండి రెండు వేసి చేత్తో బాగా కలిపినానమాట. సో కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము గ్యాస్ పెన్ పెట్టి స్టవ్ వెలిగించి వేడి చేయాలన్నమాట. సో బాగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత మనం తాగొచ్చు అన్నమాట. పక్కన ఊరగా పెట్టుకొని సూపర్గా ఉంటుంది టేస్ట్, ఒక లెవెల్ అన్నమాట టేస్ట్. సో మేమైతే సండేస్లో ఇట్లా హెల్దీగా అయితే తింటామన్నమాట. సో ఎవరెవరు ఈ హెల్దీ అమిలి అయితే తాగుతారనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇందులో మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు బెల్లం కావాలంటే బెల్లము, చక్కెర కావాలంటే చక్కెర యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనలీ ఇదన్నమాట మా బ్రేక్ఫాస్ట్. ఖుషి చూడండి ఎంత ఇష్టంగా తాగుతుందో మంచి ఊరగాయి. సో ఇట్లయితే లైక్ సాటర్డే సండేస్లో ఇట్లయితే తాగుతాం మేము. తాగునన్నా, యమీనా. వావ్, సూపర్, థ్యాంక్ యూ. సో మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా చాలా హెల్దీ అన్నమాట. డైలీ మనం ఫుడ్ తినకుండా ఇట్లాంటివి లైక్ హెల్దీ. Thanks for watching, signing out, stay tuned, bye bye.